సిద్దిపేట జిల్లా కొమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో గంగిరేణి చెట్టు వద్ద జనవరి 30-31వ తేదీలలో భక్తులు ప్రదర్శన చేసే సమయంలో సెల్ ఫోన్లు అపహరణకు సంబంధించి పిఎస్ పరిధిలో 5 కేసులు నమోదు చేశామని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. గత 2 రోజుల కింద అనగా 30-31 2 రోజులు వరుసగా మన పిఎస్ పరిధిలో 5 కేసులు నమోదు కావడం జరిగింది. ఇటు కేసులు మొబైల్ ఫోన్ సంబంధించి నమోదు చేయడం జరిగింది. వీటికి సంబంధించి 8 మంది అక్యూజులు హైదరాబాద్లోని బాలనగర్ పత్యనగర్కి చెందినట్టుగా వారు చెప్తున్నారు. వారు 30 రోజు ఈ మన కుమ్రవెల్లికి వచ్చి ఒక రూమ్ని అద్దెకు తీసుకొని ఇవి అందరూ కూడా ఒకటే కుటుంబానికి చెందిన బంధువులుగా చెప్తున్నారు. వారందరూ కూడా పిల్లలతో మొత్తం ఇక్కడికి వచ్చేసి అప్రమత్తంగా లేని భక్తులను గమనించి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్ దొంగిలించి అటు దొంగిలించిన మొబైల్ ఫోన్లను హైదరాబాద్కు తీసుకెళ్లి చోరీ బజార్లో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మివేసి ఆ వచ్చినటువంటి డబ్బుని అందరూ సమానంగా పంచుకోవాలనే ఉద్దేశంతో మొన్న 30 రోజు ఇక్కడ మన కుమ్రవెల్లి టెంపుల్లో 2 దొంగతనాలు చేశారు. అదేవిధంగా 31వ రోజు 4 దొంగతనాలు చేసి మొత్తం 6 మొబైల్ ఫోన్లు దొంగిలించినారు. అదేవిధంగా వారు గతంలో మిగతా వివిధ ప్రాంతాల్లో చేసినట్టుగా వారు చెప్తున్నారు. వారి వద్ద ఇంకొక 5 మొబైల్ ఫోన్లు వాళ్ళు వాడుతున్న మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి వివరాలు అన్నీ కూడా మేము మేము మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారి వివరాలు తెలుసుకొని మాకు అప్రోచ్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.